తుంగతుర్తికి పట్టిన దరిద్రం ఎప్పుడు పోతుందన్న? తుంగతుర్తికి పట్టిన దరిద్రం ఈ ఎన్నికల్లో పోతుంది. కంపల్సరీ. ప్రజలు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. yes బరాబర్ చెప్తున్నా. క్యూ న్యూస్ లో చెప్తున్నన్న. రేపు చరిత్ర రికార్డు రాయబోతురు తుంగతుర్తి ప్రజలు. కిషోర్ గారు గాదర్ కిషోర్ కుమార్ గారు ఏమనుకుంటుండంటే నా దగ్గర డబ్బు ఉంది బాగా ఇసుక వ్యాపారం చేసి సంపాదిస్తుండు కదా డబ్బు ఉంది ఇట్లే తాగబెట్టి తినబెట్టి వీనుకో వానుకో ఐదో పది ఇచ్చి పిల్లలందరినీ ఇచ్చేస్తామని చూస్తున్నాడు కానీ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినరు వీనికి బల్పు వచ్చింది బాగా తుంగ ఎక్కడి నుంచో నామినేషన్ పత్రాలు తీసుకుని వచ్చినోడు ఇలా వేల కోట్లకు ఆస్తిపరుడు అయిండు పెద్ద పెద్ద ఇసుక లారీలు అక్కడ మన అరవపల్లి జాయినట్ కూడా వాగు మీద కనిపిస్తాయి మామూలు లారీలు కావాలి లారీ ను టన్నుల కొద్ది పట్టే అటువంటి పెద్ద పెద్ద లారీలు ఉంటాయి అక్కడ చాలా ఉన్నాయి గురు వంపించిండ్రు లారీలు ఉండే వామ్ము మా మా మాదే ఉందిగా చర్తంత తుంగతుర్తి చరిత్ర ఉందిగా మొత్తం ఇదదే ఇగో ఇక్కడ వాళ్ళని ఒక్కొక్కని ఒక్కొక్కని ఎవరు మాట్లాడితే వాళ్ళని కొట్టిండు పాల్వై నాగేష్ని అందరు కొట్టిండు అది ఉన్నాయి उस्मानी यूनिवर्सिटी उद्यम టిఆర్ఎస్ పార్టీలో ఏడనో ఆన్నో ఇన్నో తిరుకుంటూ ఉండొచ్చు తప్ప ఉండొచ్చు తప్ప మాకు ఎక్కడ కూడా ఆయన కనపడ దావరాలు లేవు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మేము సజీవ సాక్ష్యం కాదా నేను లేని దూమ్దాం ఉందా నేను లేని ధర్నా ఉందా నేను లేని పోరాటం ఉందా ఏ పోరాటంలో పాల్గొన్నా కదా నేను అన్ని వర్గాల పోరాటాల్లో పాల్గొన్నా కదా ఆఖరికి చెత్త కాగితాలు ఏరుకునే నా సోదరులు కూడా జేఏసీ పెట్టుకుంటే ఆ మీటింగ్ కూడా పోయి అటెండ్ అయినా ఆర్టీసీ కార్మికులకు అటెండ్ అయినా అశ్వత్థామ రెడ్డి గారు వారి నాయకత్వంలో బ్రహ్మాండ కార్యక్రమాలు జరిగినాయి సకల జనుల సమ్మేళనం జరిగినాయి ఎక్కడ ఏడ ఏ పోరాటంలో నాకు గాదర్ కిషోర్ అనే టోడు ఏడం కదా 100% మీరు అన్ని ప్రోగ్రాంలలో పాల్గొన్నారు తర్వాత నిజంగా కూడా ఇక్కడ ఎవరైతే బాధితులరో బాధితుల పక్షాన 100% నిలబడ్డారు మీరు కేవలం తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు దళిత సామాజిక వర్గం ఎదగకుండా ఉండడం కోసం కుట్రలో భాగంగానే గాదర్ కిషోర్ అనే టోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తప్ప మా తుంగతుర్తికి మాకు సుటరీకం కాదు అసలు గాదర్ కిషోర్ అనే పేరు మా నియోజకవర్గంలో ఏవులే కనపడదు ఆహా ఇప్పుడు మా ఏపూరి మా ఇంటి పేరు నువ్వు దీ రికార్డు ఏపూరులో ఊరుకుంటాం మేము మాకు బలగం ఉన్నది బంధుత్వంలో ఏ ఊరుమైనా మాకు చుట్టాలు ఉండరు గాదర్ అనే టోడు అసలు మా మా కాన్స్టెన్స్ లో ఆ పేరు అయిన పడదు మాకు ఎక్కడ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే సరే వచ్చినావు ప్రజలు ఆశీర్వదించరు పూలదండేశ్వరు బతుకు పరిపాలన చేయి ప్రజలకు మంచి చేయి నీ దళం నీ దళిత సామాజిక వర్గం కదా దళితుల నుంచి వచ్చినోడివే కదా నువ్వు అంటే నీ కష్టం తెలవకపోవచ్చు నువ్వు హైదరాబాద్ లో బ్రేక్ డాన్స్ చేసుకుంటే బతకొచ్చు అలాగే పెళ్లి ఎక్కడ భరత్ దిశగా డాన్స్ చేసుకుంటే తిరగొచ్చు కానీ నీ కష్టం తెలియదు ఇప్పుడు నీ అమ్మ నీ అయ్యా ఎంప్లాయీలు ఎంప్లాయీలు వాళ్ళు పైసలు పంపితే బతుకునోడి నువ్వు కానీ మేము అది కాదు కారం పొడి మెతుకులు తిని వచ్చిన వాళ్ళం మా ప్రజల కష్టం తెలుసు కన్నీళ్లు తెలుసు మా ప్రాంతంలో పడ్డ బాధలు తెలుసు మేము ఒడ్డలతో పనిగిపోయినాం కూలీలతో కూలిపోయినాం 18 రూపాయల కూలిపోయినాం 300 రూపాయలకు హోటల్ల పని చేసినాం గ్లాసులు గడినాం ఆ నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఆ తర్వాత అదే సేమ్ టైం చిన్నప్పుడు అన్ని కష్టాలు పడ్డాం ఆ తర్వాత ఎదుగుతున్న క్రమంలో ఉద్యమంలో అన్ని నిర్బంధ కాలాలు పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఇలా పెట్టి కొడితే జైల్లో వేసిండ్రు తర్వాత వీళ్ళు అరుణోదయాలు తిరుగుతున్న కాలం అది 2001 99 ఆ పీరియడ్ లో అప్పుడు కేసులు అయినాయి 2004 లో కేసులు అయినాయి 2004 లో కేసులు అయినాయి ఆ రికార్డు ఉంది ఇది చరిత్ర తెలంగాణ ఉద్యమంలో తుంగతుర్తి ప్రాంతంతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతం తిరిగినటువంటి వాళ్ళం కిషోర్ ఏంటో ఎక్కడ కనపడే నగరగాలు దూమ్దాం పెడితే మేము 2007 లో గద్దరన్న పిలిపించిన చెరుకు సుధాకర్ అనే నాయకత్వంలో అక్కడ బ్రహ్మలైన మీటింగ్ పెడితే తెలంగాణలో ఉన్న ఆల్ కౌల అటెండ్ అయ్యండు అందశ్రీ గారు రసవి బాలకిషన్ మా గోరేటెం కన్నా వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఆ రోజు తెలంగాణ కోసం ఆడ ఎక్కడో అక్కడ ఎక్కడో కింద నిలబడ్డాడు స్కూటర్ వేసుకొని బైక్ వేసుకొని 40 నుంచి వచ్చి అక్కడ నిలబడ్డాడు ఎక్కడో ఎవరో విద్యార్థి లేకుండా పిలవడం మేము పిలవలే ఎవరో మాకేం తెలియదు మేము వనరు పిలుస్తాం ఎవరాడి ఏం కదా మాకు తెలియదు మాకు సంబంధం లేదు కదా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకత్వం మాకు పరిచయం కానీ గీళ్ళు కూడా మాకు తెలియదు అసంటోడి అలా కూర్చొని నేనేదో త్యాగం చేసిన నేను విద్యార్థి నాయకుని ఏది నీ విద్యార్థి నాయకత్వం ప్రశ్నిస్తారు చర్చించు తప్పని ప్రూఫ్ చేయి నువ్వు మాట్లాడే తప్పు పోయి ఇగో నేను చేసిన అభివృద్ధి ఇది అని చెప్పు అరే ఓపెన్ గా బాధితులు వచ్చి తుంగతుర్తిలో తొండలో గ్రామంలో బాధితులే వచ్చి వాళ్ళు 2-3 నెలల నుంచి మానసికంగా కుంగిపోతున్నారు 8 బర్లను ఫోటోలు తీసుకొని 4 బర్లు ఇచ్చి ఏ వన్యాయం ఇది అసలు ఇంత ఇంత దోపిడా
ఇస్తే వాళ్ళ బాధితులు చెప్తే మేవాడికి పోతే మళ్ళీ ఆడో గ్యాంగ్ తయారు చేసి వాళ్ళకి తాగబెట్టేసి ఏ కిషోర్ అన్న నాయకత్వ వర్ధలాడు సిగ్గుండాలని అంటున్నా నేను. ఎవరి కిషోర్ అన్నరా, నీ ఊరోడా నా ఊరోడా నీ పాలోడా నా పాలోడా, ఎవడి కిషోర్ అన్న అంటాడు అసలు? కిషోర్ అంటాడు ఎవడు? తుంగతుర్తి తేగల భీమిరెడ్డి వారసుడా, మల్లుసరాజమ్మ వారసుడా, మారోజు వారసుడా, ఎవరి వారసుడు? మేమైతే వారసుడు. తుంగతుర్తి చరిత్ర మాతో నిర్మాణం అయింది. తుంగతుర్తి చరిత్రలో మేము భాగస్వామ్యమైన నేను వీరన్న చూసి పెరిగినోడిని, భీమిరెడ్డి మల్లుస్వరాజ్యం స్ఫూర్తితో ఎదిగినోడిని. ఎవడు కిషోర్ అన్న? కిషోర్ అంటే సైన్యం అంటూ సిగ్గుండాలంటున్నా నేను. అరే వాడు దాపిస్తే తాగురి, తినిపిస్తే తినూరు రా నాయన, కానీ ప్రాంతం ప్రేమన్న ఉండాలి, కుల ప్రేమన్న ఉండాలి. ఏ ప్రేమ లేనివాడు వాడు ఏం బతకంది? ఏ ప్రేమ లేనివాడు వాడు ఏం బతకందా అంటున్నా. ఎవరిని మోద్దాం తుంగతుర్తిలో, ఎవరిని మోద్దాం అంటున్నా. జెండ కట్టింది ఎవరు? టీఆర్ఎస్ జెండ కట్టింది, కిషోర్ అన్న కట్టాడు. సిగ్గుండాలంటున్నా, బుద్ధి నేర్చుకోరు. ఇక్కడైనా వాడు తాగబెడితే తినబడితే మీరు రౌడీగా మిగిలిపోతారు. వాడు రేపు ఓడిపోతాడు, వెళ్ళిపోతాడు, వాడి ఆశ్రమం చదువుకొని పోతాడు. ఈడ ఎవరు మిగులుతాడు? దొంగయి దాడులు చేసినప్పుడు దొంగయి మిగులుతాడు సమాజంలో. రేపు గవర్నమెంట్ వాడతాడు, ఏమవుతాడు? రౌడీషీట్ ఓపెన్ చేసి లోపటేస్తాను. జాగ్రత్త నా తమ్ముడారా, గుర్తుపెట్టుకోండి. దాడులు చేసి మీరు పుట్టలేదురా నాయన. సమాజంలో ప్రజా ఉద్యమాలు నడిచినాడు, మీరు పుట్టలే, అర్థం చేసుకోండి. మహా అంతకుడు నయం లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు. దాడులతో ఈ సమాజంలో ఏమి చేయలేవు. తమ్ముళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. వాణ్ణి కొట్టిరు, వీణి కొట్టిరు, ఇంకొని ఎవరిని కొట్టినా తిరుగుబాటు ఆగదు, రాసి పెట్టుకోండి. సైలెంట్ ఉండండి, చర్చించండి. అది తప్పుగా మేము అభివృద్ధి చేసినామని చెప్పండి. కానీ కొట్టడమా? దాడులు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ గా అసలు కొడితే కేసీఆర్ ఉండరా? కేటీఆర్ ఉండరా? ఉద్యమం ఉండదు, ఉద్యమం ఉండరా? తెలంగాణ ఉద్యమం ఉండరా?